నిన్ననే చెప్పుకున్నాం, గోవాలో బీజేపీ నాయకురాలు, హర్యానాకి బీజేపీ నాయకురాలు గోవాలో చనిపోయింది. వాస్తవంగా ఆవిడ ఈ టిక్ టాక్ స్టారు, అట్లాగే బిగ్ బాస్ సెలబ్రిటీ. ఆవిడ చనిపోయిందని గుండె నొప్పి అని చెప్పి ముందన్నారు. అయితే వాళ్ళ సోదరుడు మాత్రం అనుమానాస్పద మృతి అని చెప్పాడు. చివరికి అది అనుమానాస్పద మృతి కాదు, హత్యనని తెలియదు. అయితే అత్యాచారం హత్య లేకపోతే మామూలు హత్య అన్నటువంటిది ఇప్పుడు తేలుస్తున్నారు. ఏంటి అంటే ఆవిడకి అసిస్టెంట్గా వెళ్ళిన వాళ్ళే ఆవిడకి ఏదో మందిచ్చి డ్రగ్ ఇచ్చి ఆవిడని తీసుకెళ్ళి బాత్రూంలో ఉంచారు. 2 గంటల పాటు వీళ్ళు కూడా బాత్రూంలో ఉన్నారు. అంటే ఏం జరిగిందో తెలియదు. ఆవిడ బాత్రూంలో అంటే వీళ్ళు ఇచ్చిన దానివల్ల ఆవిడ ఏమన్నా కక్కుకుంటుంటే బాత్రూంలో చనిపోయిందా, దాని ఇంపాక్ట్ వల్ల, లేకపోతే వీళ్ళు అత్యాచారం చేసి చంపారని. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. సోనాలి అనుమానాస్పద మృతి వెనక హర్యానాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారంటూ వస్తున్న వార్తల్ని పోలీసులు ఖండించారు. అట్లాగే మిగతా వాళ్ళు ఖండించినటువంటి పరిస్థితి. ఆమె సోదరుడు కూడా ఖండించాడు. వాస్తవంగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడని ఆమె సోదరుడు ఫిర్యాదులు ఆరోపించారు. అసలు ఆమె గోవా వెళ్లే ప్లానే లేదు. ఆమె వెనక కుట్ర చేసి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్ ఏమీ లేదు. మామూలుగా షూటింగ్ 24 ఉంది, కానీ హోటల్ గదులు మాత్రం 21-22 బుక్ చేశారు అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పుకొచ్చారు. టిక్టాక్ స్టార్గా బిగ్ బాస్ టీవీ రియాలిటీ షోలో ప్రాచుర్యం పొందినటువంటి సోనాలి ఫొగాట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది బీజేపీ తరఫున. ఆమె భర్త కొన్నేళ్ల క్రిందటే మృతి చెందారు. ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె వ్యవహారంలో సోనాలి పోగాల శరీరం మీద పలు చోట్ల గాయాలు ఉండటం, దాంతో ఆమెతో పాటు ఉన్నటువంటి సహాయకుల మీద అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఆమె సోదరు రింకు డాకా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇది చేశామని చెప్పారు. తర్వాత వెరిఫై చేస్తే ఆమె చేత రసాయనాన్ని బలవంతంగా తాగించారన్నటువంటి విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం సోనాలి సహాయకులుగా ఉన్నటువంటి సుధీర్ సాగవాన్, సుక్విందర్ వాసి ఆమెతో కలిసి క్లబ్లో పార్టీ చేసుకున్నారు. వాళ్లల్లో ఒకళ్ళు ఆమెతో బలవంతంగా ఓ పదార్థాన్ని తాగించారు. దాని గురించి ఆరాధిస్తే ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఈ డ్రగ్స్ తాగించామని చెప్పారు. తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు. ఆ సమయంలో ఆమెను టాయిలెట్లోకి తీసుకెళ్లారు. 2 గంటల పాటు అక్కడ ఏం జరిగిందో మాత్రం వాళ్ళు నోరు విప్పట్లేదు. ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన త్వరలో వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. డ్రగ్స్ కారణంగానే మృతి చెందినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఏం జరిగింది ఇక మిగతాదనేది తేలాలి.